ఆయిల్లెస్ కొబ్బరి అన్నం రెడీ. ఆయిల్లెస్ కొబ్బరి అన్నానికి కావలసిన పదార్థాలు: కొబ్బరికాయలు మీడియం సైజ్ 2, జీడిపప్పు, చెక్క, ఇలాచి 12, లవంగ ముక్కలు 20. బిర్యానీ ఆకు, ఉప్పు రుచికి సరిపడ, పసుపు. కొబ్బరికాయ ఇలా ముక్కలు చేసుకొని మిక్సీలో వేసుకొని మనం పాలు తీసుకోవాలి. వాటర్ వేసుకుంటూ, వేడి వాటర్ వేయకూడదు, చల్లటి వాటర్ వేసుకుంటూ పాలు తీసుకోవాలి. మనకి మిక్సీలో వేసుకుంటే పాలు ఇలా వచ్చాయి. బియ్యం ఏ గ్లాస్తో కొలుచుకున్నామో ఆ గ్లాస్ తోటి పాలు కొలుచుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసుల పాలు వేసుకోవాలి. బియ్యం ఇలాగా 5 నిమిషాలు నానబెట్టుకుని వాటర్ లేకుండా వడపోసుకోవాలి. 5 నిమిషాలు నానితే సరిపోతుంది. మనకి పాలు, బియ్యం, చెక్క, లవంగ, ఇలాచి, జీడిపప్పు, ఆకు వేసుకొని అన్నీ కలపాలి. ఉప్పు పసుపు వేసి ఉప్పు సరి చూసుకొని కలుపుకోవాలి. అన్నీ కలుపుకొని మనం స్టవ్ మీద హైలో పెట్టుకోవాలి. అత్యవసర అన్నం ఎలా వండుకుంటామో అలా వండుకోవాలి. పెద్ద బబుల్స్ వచ్చినప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టుకొని లాస్ట్ 10 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. పాలు పొంగుతుంటే చూసుకోవాలి. మూత పెట్టుకుని మనం బాయిల్ చేసుకుందాం. రైస్ కుక్కర్లో కూడా కలిపేసుకుని పెట్టేసుకోవచ్చు. ఇలా కావాలంటే ఇలా చేసుకోండి, లేకపోతే రైస్ కుక్కర్లో పెట్టేసుకోండి. అన్నీ కలిపేసి పెట్టేసుకుంటే రైస్ కుక్కర్లోనే రెడీ అయిపోతుంది. ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు సిమ్లో పెట్టేసుకోండి. 5 నిమిషాలు 10 నిమిషాలు రెడీ అయిపోతుంది. ఆయిల్లెస్ కొబ్బరి అన్నం రెడీ.